హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన అర్హుల జాబితా వెరిఫికేషన్ లో భాగంగా ఎవరైతే జగనన్న చేదోడు పథకానికి 2023-2024 సంవత్సరానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో, నిన్నటి రోజు వరకు ఎన్ని అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఎన్ని అప్లికేషన్ అనేది పెండింగ్ లో ఉన్నాయి, వారికి సంబంధించి ఇంకా ఎంతమందికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అనేది కాలేదనే దానికి సంబంధించి వివరాలు అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అప్లికేషన్ అనేది రావడం జరిగింది, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, అలాగే వారికి సంబంధించి ఎంపీడీఓలు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, అలాగే ఈడీబీసీ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అలాగే టోటల్ గా ఎన్ని అప్లికేషన్ అయితే పెండింగ్ లో ఉన్నట్లయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి అర్బన్ ప్రాపర్టీ అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వివరాలు అనేది లింక్ చేయాలనే సమాచారం అయితే అందజేయగా, ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ఎవరైతే జగనన్న చేదోడు పథకానికి అప్లై అనేది చేసుకున్న నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులు ఉన్నారో, అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క ఇంటికి సంబంధించి కావచ్చు, లేదా వారికి సంబంధించిన షాపుకు సంబంధించి కావచ్చు, తప్పనిసరిగా వారికి సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన హౌస్ టైప్ అనేది వారు సొంత ఇంట్లో ఉన్నారా అదే ఇంట్లో ఉన్నారని సెలెక్ట్ చేసి, వారికి సంబంధించిన మీటర్ టైప్ అలాగే వారికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది సెలెక్ట్ చేసి ఆ యొక్క మీటర్ కి సంబంధించిన నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే వారికి సంబంధించి ఏదైనా సరే అర్బన్ ఏరియాలో ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించిన స్థలం యొక్క డాక్యుమెంట్ కి సంబంధించిన అసెస్మెంట్ నంబర్ కూడా ఎంటర్ చేసి లింక్ అనేది చేయాలనే సమాచారం అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా వెరిఫికేషన్ అనేది పూర్తవగా ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది. మనకు వచ్చే నెలలో ఎండింగ్ లో కానీ లేదా రెండో వారంలో తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జగనన్న చేదోడు పథకాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు 2023-2024 సెలెక్ట్ చేసుకుని ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ తో పాటు మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రస్తుతం యాక్సెప్ట్ అనేది చేశారా లేదా ప్రస్తుతానికి పెండింగ్ లో ఉందా, పెండింగ్ లో ఉన్నట్లయితే ఎక్కడ మీ యొక్క అప్లికేషన్ పెండింగ్ లో ఉందన్న వివరాలు మీరు అయితే తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఇంకా ఎవరికైనా సరే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి మీ యొక్క వివరాలు ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన ఈకేవీసీ కావచ్చు, మిగతా ఏదైనా సరే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉన్నట్లయితే వెంటనే సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే పూర్తి అనేది అవ్వడం జరుగుతుంది.